ఈ ఫుడ్ ఫారెస్ట్ లో మనకి ఏమవుతుందంటే మంచి అక్కడికక్కడే అన్ని జరిగి మంచి వాతావరణం ఏర్పడి మనకు వచ్చే ప్రొడక్షన్ కూడా చాలా హెల్తీగాను క్వాలిటీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడ అరటిగల దాదాపుగా 10 హస్తాలతో ఉందన్నమాట. ఇది సింపుల్ గా లెక్కేస్తాను 1 2 3 4 5 6 7 8 9 10 అడిపక్కన కొడుతుంది 11 హస్తాలు ఉన్నాయి దీనికి. सो 11 హస్తాలు అరటిగల రావడం ప్రకృతి వ్యవసాయంలో చాలా అరుదైన విషయం అన్నమాట. ఇలా మనకి చూస్తే దాదాపుగా అంటే ఒక 70-80% అరటి చెట్లకి ఇలా 8 నుంచి 10 హస్తాలు ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ గెలలు మాత్రమే తక్కువ హస్తాలు ఉంటాయి తక్కువ చెట్లకి కొంచెం వాటికి ఫుడ్ అందక. అప్పుడు చూడండి ఇక్కడ ఏమైందంటే ఒకే బుష్లో 3 చెట్లు వచ్చాయి. ఇది కొంచెం వీక్ గా ఉంది. రెండు గెలలు చాలా సమర్థవంతంగా వచ్చాయి. ఇప్పుడు దీనికి చూడండి దీనికి 8 నుంచి 10 హస్తాల లోపు ఉంటాయి దీనికి. ఇదొక్కటే వీక్ గా ఉంది. మనకేంటో ఒకే బుష్ లో 3 గెలలు వచ్చాయనమాట. అటొకటి ఇటొకటి ఇటొకటి. సో ఈ చెట్టుకి చెట్టుకి దగ్గర దగ్గర మనం అంటే ఈ ఆ బుష్ కి ఈ బుష్ కి మధ్యలో 12 నుంచి 14 అడుగుల గ్యాప్ ఉందన్నమాట దానికి దీనికి. మామూలుగా చెట్లేస్తే 3 చెట్లే పడతాయి అంటే 3 గెలలే వస్తాయి. మనకి ఇక్కడ దాదాపుగా 1 2 3 4 5 గెలలు వచ్చాయి. అంటే కెమికల్ ఫార్మర్స్ చేసే 3 చెట్ల గ్యాప్ లో మనకు 5 గెలలు వచ్చాయి ఇక్కడ. ఇది ఒక స్పెషల్ అడ్వాంటేజ్ అన్నమాట. ఇలా కూడా మనం చేయొచ్చు. కాకపోతే దాని కొంచెం వర్క్ ఉంటుంది. దాని అర్థం చేసుకొని చేయాల్సి వస్తుందన్నమాట. కొంత ఫ్లడ్ ఇరిగేషన్ కూడా ఉంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఈ డ్రిప్ సిస్టం కి వచ్చేపాటికి మనం మేజర్ గా ప్లాన్ చేసింది ఆకుకూరలు అన్నమాట. ఆకుకూరలు కూడా వేసాం కాబట్టి చక్కగా ఈ రైన్ ఎఫెక్ట్ తో ఉండే డ్రిప్ సిస్టం ని పెట్టాం మనం. సో ఇది ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే వాటర్ ఎలా పడుతుందంటే ఇది ఇది దీని పైపు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ హోల్ ఉంది ఇక్కడ హోల్ ఉంది. సో ఈ హోల్స్ నుంచి వాటర్ మనకి ఇట్లా రెండు పక్కలకి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇలాగ పైకి లేచి ఇలా పడటం వల్ల ఆకుల మీద ఎప్పుడైతే ఆ వర్షం లాగా పడుతుందో మొక్కలు కూడా చాలా తొందరగా యాక్టివ్గా తయారవుతాయి అన్నమాట. చూడండి వర్షం పడినప్పుడు మొక్కలు చాలా ఫ్లరిష్గా తయారవడం హెల్దీగా ఉండడం ఎలా అయితే జరుగుతుందో ఈ రైన్ ఎఫెక్ట్ డ్రిప్ వల్ల కూడా సేమ్ అదే పరిస్థితి ఉంటుందన్నమాట. అలాగే నేల అంతా తడిచి మాయిశ్చర్ బాగా ప్రాపర్గా అంది మొక్కలు బాగా తొందరగా పెరగడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. ఆకుకూరలకు వచ్చేప్పుడు ప్రత్యేకంగా ఇట్లా చేసుకోవాలి. సో అరటి చెట్లు ప్రత్యేకంగా నీళ్ళు పెట్టాం మనం. ఇవే నీళ్ళు సరిపోతుంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడండి కూర అరటి ఇది కూడా ఉంది దాదాపుగా 7-8 నుంచి 8-9 హస్తాలు ఈజీగా ఉంటాయి అన్నమాట దీంట్లో. మనం మళ్ళీ ఇలాగ మీరు ఎక్కడ చూసినా కానీ ఈ పద్ధతిలో మీకు మంచి ఫ్లరిష్గా ఉంటాయి అన్నమాట. అది కూడా క్వాలిటీ. ఇప్పుడు దీని ఏజ్ వచ్చేపాటికి గెల ఒక 4 రోజుల లోపే ఉంది ఇంకా తయారవుతుంది. ఇంకొక 15-20 రోజులకి ఇది కట్టింగ్కి వస్తుంది. కాయ ఈ సైజును ఈ పొడుగు వస్తుంది అన్నమాట. అంటే రెండు కాయలు వండితే మీకు ఫ్యామిలీకి సరిపోతుంది అన్నమాట కూర. అంత బాగా తయారవుతుంది ఇది. సో అలాగే కర్పూర కూడా చూడండి గెల ఇందాక నేను అన్నాను చూసారా సైజు. మీరు ఆశ్చర్యపోతారు చూస్తే ఎన్ని హస్తాలతోటి సమర్థవంతంగా మంచి క్వాలిటీ ఫ్రూట్. సైజు కూడా ఎక్కడ తగ్గలేదు మనకి. అడుగున ఒక్క హస్తం తప్పించి మిగిలిన అన్ని హస్తాల్లో ఉన్న అరటిపండు ఫ్రూట్ చాలా క్వాలిటీగా మంచి సైజుతోటి హెల్దీగా ఉందన్నమాట. 12 హస్తాలు ఉన్నాయి దీనికి ఈ గెలకి. సో మంచి రేటు కూడా పలుకుతుంది అన్నమాట ఇది. ఇలా 500 గెలలు ఉన్నాయి అనుకోండి రోజుకు ఒక గెల గెలన్నారు అనుకున్నా కానీ 500 రూపాయలు మీకు ఆన్ అండ్ యావరేజ్ ఉంది కదా ఇక్కడ ఇన్కమ్ ఓన్లీ అరటి చెట్ల మీదే. ఇంకా మిగిలిన అన్ని అదనం అనమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఇప్పుడు దాకా సీతాఫలాలు నారింజ బొప్పాయి మొక్కలు తర్వాత ఇంకా ఆకుకూరలు చూశారు. సో ఇప్పుడు మన దాంట్లో పేదవాడి యాపిల్. సో అందరికీ గుర్తొచ్చేస్తుంది ఒక స్మైల్ కూడా వచ్చేస్తుంది. దాన్ని సలాడ్గా తింటారు చాలా ఇష్టంగా తింటారు. రామచిలుకలు అయితే చాలా యాక్టివ్గా వాలి చక్కగా వాటి ఇంట్రెస్ట్ అంతా చూపిస్తాయి వాటిని తినడంలో. సో అదే పేదవాడి యాపిల్ మన జామ. సో ఇది చిన్న చెట్టే ఇన్ని కాయలు ఎలా కాసిందని అనుకుంటారు కానీ చిన్న చెట్టు కాదండి. ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేస్తున్నాము తక్కువ హైట్లో కాయలు కాయాలని. సో ఈ క్వాలిటీ చూడండి ఇంత షైనింగ్గా ఇంత హెల్దీగా క్వాలిటీగా ఉంది. సో ఇలాగా మనం ఇలా డైవర్సిఫైడ్గా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన క్రాప్ ఈల్డ్ని మనం తీసుకోవచ్చు. పెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇందాక అన్న చూసారా జామ తోటలో చాలా ముఖ్యమైనది. ఈ ఫ్రూట్ ఫ్లైర్ అనేది
తొందరగా వచ్చి అది ఆ ఫ్రూట్స్ మీద వాలి గుచ్చేసి తన సంతతి అంతా కూడా జామకాయలోనే అభివృద్ధి చేసుకుంటుంది. ఈ మధ్యన ఏదో కొన్ని గమ్స్ ఆ సిస్టమ్ వచ్చింది మూడో పేస్ట్ అని. తర్వాత ఈ మన ట్రాప్స్ బాగా ఉపయోగపడతాయి, అవి ఖచ్చితంగా వాడుకోవాలి. ఎకరానికి వచ్చేపటికి దగ్గర ఒక 6 నుంచి 8 ట్రాపులు పెట్టుకుంటే చాలా వరకు ఈ పెస్ట్ అంతా కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. మనం దాదాపుగా ఒక 25 నుంచి 30 సెంట్లలో ఈ జామ తోట నేను డెవలప్ చేశాను. అంటే మధ్య మధ్యలో డిఫరెంట్ క్రాప్స్ కూడా ఉంటాయి, మల్టీ క్రాప్స్. ఇదిగోండి అరటి అండ్ బొప్పాయి, మునగ కూడా వేసాను, పెరుగుతుంది. అంటే దాదాపుగా ఒక 150 నుంచి 200 జామ చెట్లు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. మంచి ఈల్డింగ్ ఉంది ఇప్పుడు, మంచి సీజనల్గా మంచి క్రాప్ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ కూడా. సో ఏదైనా కానీ విత్తనం ఉండాలన్నమాట ఫ్రూట్స్లో. విత్తనం ఉంటే మళ్ళీ తిరిగి దాని రీప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఇలాంటి కొంచెం దేశవాళీకి దగ్గరగా ఉండే కానీ లేదంటే దేశవాళీ కానీ మనకి సహజంగా ఉండే పోషకాలన్నింటిని మనం ఆ ఫలాల్లో మనం పొందొచ్చు. ఇవి చాలా హెల్దీగా ఆరోగ్యంగా అలాగే రుచిగా ఉంటాయి. కూరగాయలు వాసన, పండ్లు వాసన వస్తాయన్నమాట. హైబ్రిడైజేషన్లో ఆ పరిస్థితి మనకు కనిపించదు మనకి. సో ఇది గమనించి మనం సహసిద్ధమైనవి నాటువి దేశవాళీ వాడుకోవాలని ఒక చిన్న సూచన అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇది గోంగూర, అన్ని బెడ్ల మీద ఉంటాయి ఆకుకూరలన్నీ కూడా. ఇది విత్తనం కోసం ఇలా వదిలిపెట్టాము చూడండి, కాయ తయారైంది. మీకు విత్తనం కూడా తీసి చూపిస్తాను. ఇది గోంగూర విత్తనం, ఇది కాయ అన్నమాట. నార్త్లో ఈ గోంగూర కాయల్ని మంచి షర్బత్లా కూడా చేస్తారు చాలా అద్భుతంగా. సో ఈ ఇక్కడ విత్తనాలు ఇక్కడే వాడుతుంటాం అన్నమాట సహజంగా చాలా వరకు. సో ఇలా చూస్తే ఇప్పుడు గోంగూర తర్వాత మన మల్టీ క్రాప్స్ ఫార్మెట్లోనే చక్కగా ఇక్కడ మనం కంది కూడా వేసాము. కందిని ఒక 2-3 సెంట్లలోనే వేసాము, ఎక్కువ వేయలేదు. మన ఇంటి వరకు వస్తే చాలన్న పద్ధతిలో. సో ఇది వచ్చేసి మచ్చ కంది అన్నమాట, నాటు కంది. ఇంకా పూత పింద పడలేదు, ఇప్పుడు వస్తుంది టైము. దగ్గర 4.5 మంత్స్ అయింది దీని ఏజ్. ఇప్పుడు ఇంకొక 15-20 డేస్ ఉంటే పూత వస్తుంది అన్నమాట. సో 6 మంత్స్కి క్రాప్ కంప్లీట్ అవుతుంది ఇది. సో అలాగే పక్కన మనం చూస్తే చెరుకు, ఇది బంగారు తెగని ఒక నాటు వెరైటీ అన్నమాట, బెల్లం చెరుకు అంటారు. అనకాపల్లి అటు సైడ్ దొరుకుతుంటుంది. ఇంకా అవి కూడా తెచ్చి ఊరిని సరదాగా మనం ఆ సీడ్ డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ చెరుకు కూడా తీసుకొచ్చి పెట్టాము. ఇలాంటివన్నీ కూడా కొద్దిగా అరుదైనవి, మనకి బాగా ఉపయోగపడేవి ఇలాంటి వెరైటీస్ అన్నిటి కూడా తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది. చక్కగా ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు కొద్దిగా శ్రద్ధ పెడితే. ఇది కలిపే కానీ మంచి ఆయుర్వేద విలువలు కలిగినటువంటి మొక్క, బుడ్డ గుడిస అలాగే కామంచి అంటారు. దీని లోపల విత్తనం ఉంటుంది, కాయ ఉంటుంది. ఇవన్నీ చిన్నప్పుడు ఇలా పగలగొట్టి సౌండ్ రావడాన్ని ఎంజాయ్ చేస్తాం మనం. ఇది రక్తాన్ని పలుచగా చేయడం, గుండె సరిగ్గా కొట్టుకోవడం ఇలాంటి వాటి మీద ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది కొంచెం టమాటా ఫ్లేవర్లో సిట్రస్ ఫ్రూట్ లాగా ఉంటుంది అన్నమాట. కొద్ది పండిన తర్వాత వాసన కూడా అలాగే ఉంటుంది. దీని గింజలు ఒక్క ఫ్రూట్లోనే బోల్డ్ అనే గింజలు ఉంటాయి అన్నమాట, సేమ్ టమాటా లాగానే ఆ ఫ్లష్ అన్నీ. ఆ టేస్ట్ కూడా ఇంచుమించుగా అదే ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. దీన్ని కామంచి అనే మొక్క అంటారన్నమాట. ఇది పూర్వం సహజంగా అన్ని ఏరియాల్లోనూ అన్ని పొలాల్లోనూ ఉండేది. ఇప్పుడు కలుపు మందులు విపరీతంగా వాడటం వల్ల ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదిగోండి, సో ఇది ఈ ఫ్రూట్. దీన్ని మనం ఇలా వలిచి ఇట్లా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు, ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అంటే వారంలో 1-2 కాయలు ఇలా మనం తింటుండొచ్చు అన్నమాట. వీటిని చాలా బాగా మనకి రక్త ప్రసరణ కానివ్వండి, రక్తం తొందరగా పడటానికి కానివ్వండి, అలాగే గుండె సరిగ్గా కొట్టుకోవడం, దమనుల్లో ఏదన్నా లేదంటే ఆ వాల్స్లో ఎక్కడన్నా కొవ్వు కానీ ఏదన్నా పెరిగిపోయినా చక్కగా కరిగించేసి ఆ ప్రసరణ అన్నింటిలో కూడా ఎక్కడ అడ్డు తగలకుండా చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. మన ఈ మల్టీ క్రాప్స్లో భాగంగానే ఇక్కడ మనం దీంట్లో బేబీ కార్న్ కూడా వేసాము. దీన్ని కూడా సీడ్ పర్పస్ వేసాం అన్నమాట. యాక్చువల్గా బేబీ కార్న్ అనేది రైతులు ఎవరు సీడ్ తయారు చేసుకోరు, చాలా తక్కువ వస్తాయి అన్నమాట గింజలు. ఒక్క దానికి ఒక 5-6 గింజలు ఉంటాయి అంతే. కానీ నెక్స్ట్ మళ్ళీ దీన్నే మనం వేస్తున్నప్పుడు దీన్నే మళ్ళీ తిరిగి మళ్ళీ మనం నాటినప్పుడు ఆ గింజ శాతం పెరుగుతుంది అన్నమాట దీంట్లో. దీంట్లో అసలు గింజలు లేవు.
అంటే రైతులు మోసపోతుంటారు అన్నమాట. ఇలా గింజలు రావు అసలు. విత్తనానికి బయట ఆధారపడాల్సిందే. మరి వాళ్ళకి ఎలా, ఇక్కడ రైతుకి రాలేదు గింజ, మరి వాళ్ళకి ఎలా వస్తుంది చూడండి. మార్కెట్ స్ట్రాటజీ చూడండి అసలు. కంట్రోల్ అట్మాస్ఫియర్లో ఇదిగోండి, రైతులు మోసపోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సీడ్ని మళ్ళీ మళ్ళీ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనాల్సిందే. కన్జ్యూమ్ బేబీ కార్న్ అంటే ఇక దీన్ని కన్జ్యూమ్ చేయాల్సిందే. ఆ ఏదైతే బొండు ఉందో, బొండు అంటారు అన్నమాట మొక్కజొన్న బొండు, గింజలు చేసిన తర్వాత ఆ బొండునే కన్జ్యూమ్ చేయాలి తప్ప సీడ్ రాదు. ఈ గింజ ఇప్పుడు మనకి అమృతం అన్నమాట. దీన్ని కనుక మళ్ళీ మనం సీడ్ ప్రాపగేట్ చేసుకుంటే, ఇప్పుడు చూడండి ఈ పొత్తు మొత్తానికి ఎన్ని గింజలు వచ్చినాయి, 1, 2, 3, 4 బేబీ కార్న్ ఇది. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ టైం మనకి ఖచ్చితంగా గింజలు ఫామ్ అవుతాయి అన్నమాట. మనం చేయబోయేది అంటే ఒక ఏజ్లో కట్ చేసుకుంటే మనం ఇలాగ బొండును మనం కర్రీస్లోకి కానీ లేదంటే సలాడ్స్లో కానీ మనం వాడుకోవచ్చు. అలాగే వదిలేస్తే విత్తనం తయారైద్ది ఇక నెక్స్ట్ నుంచి. మార్కెట్ మీద మనం డిపెండ్ అవ్వసరం లేదు. ఈ సీడ్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా తీయాలని ఉద్దేశంతో బేబీ కార్న్ నేను ప్రయత్నం చేశాను. సో ఇది నెక్స్ట్ క్రాప్ వేసిన తర్వాత ఎలా ఉందనేది చూసి చెప్పాలన్నమాట. సో అప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంటే కనుక రైతులకి సీడ్ ఇవ్వాలనుకుంటే చూస్తున్నాను. ఫ్రీగా వాళ్ళు విత్తనం వాళ్ళే కట్టుకోవాలి. సో ఇక్కడ అరటి చెట్లు మీరు చూసారు కదా, బోర్డర్ క్రాప్గా కూడా అరటి చెట్టు ఉంది. అలాగే కొన్ని బోర్డర్ క్రాప్లో భాగంగా ఈ రేగి చెట్లు కూడా వేసాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ బేర్ అలాంటివి అన్నమాట. సో ఇది మంచి సైజ్ వస్తాయి కదా ఇవి, కాకపోతే మార్కెట్ చేయడం కొంచెం టఫ్ జాబు. ఈ మంచి సైజ్ వస్తాయి కాయలు. కాకపోతే రెగ్యులర్ రేగి పండులాగా ఆ టేస్ట్ ఉండవు, కాకపోతే పర్లేదు. ఫ్రూట్స్ అనేవి తినడం వల్ల రెగ్యులర్గా మనకి అందాల్సిన పోషకాలు అన్నీ కూడా అందుతుంటాయి. అందులో ఇది కూడా ఒకటి. దీన్ని కూడా మనం సలాడ్స్ లాగా కట్ చేసుకుని చక్కగా ఉప్పు కారం అవి పెట్టుకుని తినొచ్చు, బాగుంటాయి. కాకపోతే మార్కెట్ విషయానికి వచ్చేవాడు ఇది కొంచెం టఫ్ అనమాట. ఎందుకంటే ఇరగ కాసేస్తుంది అనమాట. తోటలలాగా పెట్టి యాపిల్ బేర్ అనేది చాలామంది రైతులు నష్టపోయారు. ఎందుకంటే ఇది విపరీతమైన క్రాప్ ఉంటుంది, మార్కెట్లో డిమాండ్ ఉండదు అనమాట. సో అందుకు దీన్ని ఇంటి అవసరం కోసం వేసుకుంటే కనుక ఉత్తమం, లేదా తెలిసిన సర్కిల్లో వరకు మనం చేసుకోవడానికి అనమాట. దాని వరకు ఒక ఎకరం పొలం ఉన్న వాళ్ళు ఒక 2 నుంచి 3 లేదా ఒక 4 చెట్ల వరకు ప్రిఫరబుల్ అనమాట. అంతే, అంతకుమించి ఎక్కువ చేస్తే కనుక మీరు చాలా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది, అది కొంచెం గమనించుకోవాలన్నమాట. వాటర్ యాపిల్ మళ్ళీ మార్కెట్ ఉంటుంది, కానీ అవి కూడా ఎక్కువ చేయకూడదు. వాటర్ యాపిల్ విషయానికి వచ్చేపాటికి లిమిటెడ్ మనం మార్కెట్ ఉంటుంది దానికి, దీనిలా కాదు. కానీ అది సమర్థవంతంగా వెళ్ళిపోతుంటుంది. క్రాప్ అసలు అమ్మో విపరీతమైన క్రాప్ వస్తుంది ఆ వాటర్ యాపిల్. మనం కనుక నీటిని మనం చూసుకుని సరిగ్గా పెట్టి డ్రై చేయడం ఇలా చేస్తే ఫ్రూట్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట, ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్. సో చూసారు కదండి మన పొలం అంతా ఇలా రకరకాల చెట్లు తర్వాత పంటలతోటి ఎలా అయితే ఉందో. సో ఇప్పుడు మీరు ఇలా ఎవరైనా కానీ అవకాశం ఉన్నవాళ్ళు, ఎకరం లేదంటే 1.5 ఎకరం 2 ఎకరాలు ఇట్లా అవకాశం ఉన్నవాళ్ళు ఇలాగ ఫుడ్ ఫారెస్ట్ని నిర్వహించుకుంటే అటు పర్యావరణానికి మంచి మేలు జరుగుతుంది, అలాగే మీకు వ్యక్తిగతంగా కూడా 4 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారు, తొందరగా రోగాలు రావు, హెల్దీగా ఉంటారు, మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. పెద్దలు వానప్రస్థాశ్రమం అంటారు కదా, అంటే ఈ వనంలో జీవించడం అనేది ఆ కాన్సెప్ట్ని ఏదైతే ఆ నానుడి నిజమైన విశేషం ఉందో దాంట్లో ఆ వనజీవనంలో దాన్ని మీరు సార్థకత తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు, పరిపూర్ణలుగా అవుతారనమాట ఈ విషయంలో. సో పర్యావరణానికి అన్నిటికీ మేలు జరుగుతుంది.